దమ్ము ధైర్యం ఉంటే, సత్తా ఉంటే, కలేజ ఉంటే మీ టాలెంట్ ఉపయోగించి జాబ్ కొట్టు, సీటు కొట్టు. అంతేగాని పక్కనోని కన్నీటితోటి ఆడుకోకండి. టాలెంట్ ఉన్నోడేమో ఇంట్లో కూర్చుంటున్నాడు, లేనోడేమో రిజర్వేషన్తో పైకి వచ్చినోడేమో ఆఫీసులలో కూర్చొని ఏసీలలో కూర్చొని లంచాలు తిని పైకి వస్తున్నాడు. భయం మీకు ఒకటి చెప్తా, నాకు బాగా తెలిసిన ఒక బీటెక్ స్టూడెంట్ని అడిగిన, ఎవరా ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, చదవలేకుంటే ఏ డిగ్రీ ఏదో కోర్సు హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు కదా అని అడిగితే వాడేమన్నాడు తెలుసా, బాగా చెప్పినావు అన్నా, డిగ్రీ చదివితే చదివినా ఇది చదివినా రీఎంబర్స్మెంట్ ఎవడిస్తాడు, బీటెక్ చదివితే ఫీజు పైసలు ఫ్రీ వస్తాయి, మళ్ళా మ్యారేజ్ కార్డులో పేరు పక్కన బీటెక్ ఉంటే టెక్ కేవీరంట, కట్నం కూడా 2 లక్షలు ఎక్కువనే వస్తుంది అని చెప్పిన. అరే మీలాంటి వాళ్ళందరికీ ఒక అందరికీ కలిసి ఒక క్వశ్చన్ వేయాలనుకుంటా, నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, మెంటల్లీ రిటైర్డా, కళ్ళు ముక్కు నోరు కాళ్ళు అది అన్నీ పనిచేస్తున్నాయి కదా, ఎందుకురా మరి మీకు రిజర్వేషన్లు, ఏం పీకనీకరా మీకు రిజర్వేషన్లు, ఏం పీకనీకి, గవర్నమెంట్ ఇస్తుంది మేము తీసుకుంటాం అంటూ అంతే కదా, చెప్పురా గవర్నమెంట్కి మాకు రిజర్వేషన్ అక్కర్లేదు, మేము మొగోళ్ళ లాగనే చదువుతాం, అన్నీ ఉన్నాయి, అన్నీ బాగా పనిచేస్తున్నాయి, చేతికి గాజులేం తోడుకుంటలేము, మాకు అన్నీ బాగున్నాయి, మాకు రిజర్వేషన్ వద్దని చెప్పండి, గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది మీకు వద్దన్నప్పుడు, అవసరం ఉన్నోనికి రిజర్వేషన్లు కావాలి, లేనోనికి అవసరం లేదు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చెప్పారు, ఏం చెప్పిండు ఆయన, 20 ఇయర్స్కి 10 ఇయర్స్కి పక్క కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి, లా చేంజ్ చేయాలి అని చెప్పినాడు ఆయన. ఏం చేస్తారు గవర్నమెంట్, ఏం చేస్తుంది, ఆ చెత్త పట్టిన ఫైళ్ళు అవి అంతా అట్లే పెట్టినారు, కానీ ఒక్క నాయకుడు ఒక్క నా కొడుకు కూడా ఈ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసినోడే లేడు. భయా మన ఇండియా కంట్రీలో ఉన్న ఒక కామెడీ విషయం చెప్పాలా, ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ విచ్ ఫైట్స్ ఫర్ బ్యాక్వర్డ్నెస్, మేము వెనుకబడిన కులంలో కలపండి, మాకు చేత కాదు జాత కాదు అని మొత్తుకున్న వాళ్ళలో మన ఇండియన్స్ తప్ప ఎవడు లేడు. మేము వెనుకబడ్డ కులంలో కలపండి గొడవలు ధర్నాలు రాష్ట్రరోగాలు చేసి మొన్న ఒక ట్రైన్ తగలబెట్టారు, నీ అబ్బా సొమ్ము అనుకున్నావురా ట్రైన్ అది, మా అయ్య సొమ్ము, మా అయ్య సొమ్ము, మా అయ్య సొమ్ము, అవును మేము ట్యాక్సులు గీక్సులు అవి ఇవి కడితేనే ట్రైన్ కొన్నారా, మన ప్రాపర్టీ రాది, ఎవడరా ఎవడిచ్చినాడరా మీకు ట్రైన్ తగలబెట్టమని, దొంగ నా కొడగల్లారా ఎవడిచ్చినాడరా మీకు హక్కు, మీకు అంత మొగోళ్ళు అయితే పౌరుషం ఉంటే వెనకబడ్డ కులంలో కలపండి అని కాదురా, రిజర్వేషన్లు తీసేయాలని కొట్టాడంటరా, చరిత్రలో మిగిలిపోతారా, దొంగ నా కొడుకల్లా, ట్రైన్ ఎవడు కలపెట్టమన్నాడరా మిమ్మల్ని, ట్రైన్లు బస్సులు మీ అయ్యా జాగీర్ అనుకున్నారా, మీ అయ్యా మీ తాత పంపించిన ప్రాపర్టీ అనుకున్నారు.